హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఎన్ అప్డేట్స్. నేను మీ జై. బాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ లేడీ ఫైర్ బ్రాండ్, మనకే ముందుగా గుర్తొచ్చే పేరు కంగనా రావత్. కంగనా రావత్ బాలీవుడ్లో ఎప్పుడూ ఒక సంచలనమే. ఆవిడ మూవీ తీసినా, అలాగే కాంట్రవర్సీ చేసినా, ఏం చేసినా కంగనా రావత్ పేరు ఎప్పుడూ కూడా బాలీవుడ్లో సంచలనం రేపుతూనే ఉంటుంది. అలాగే రీసెంట్గా కంగనా రావత్ నటించినటువంటి ఎమర్జెన్సీ సినిమా చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించినటువంటి విశేషాలు ఆవిడ ట్విట్టర్లో చాలా ఎమోషనల్గా ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. అదేంటంటే, కంగనా రావత్ ఈ చిత్రానికి సంబంధించినటువంటి విశేషాలు మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. కంగనా రావత్ ఈ సినిమాకి నిర్మాతగా, డైరెక్టర్గా, అలాగే లీడ్ రోల్ పోషించడం జరిగింది. కంగనా రావత్ ఈ చిత్రానికి సంబంధించినటువంటి విశేషాలు ప్రేక్షకులతో పంచుకోవడం జరిగింది. కంగనా రావత్ ఈ మూవీ షూటింగ్ సందర్భంగా, ఈ మూవీ సగంలో ఉన్నప్పుడే డెంగ్యూ రావడం అనేది జరిగింది నాకు. ఆ టైంలో నేను చాలా కృంగిపోయాను, అయినా షూటింగ్ అయితే ఎక్కడా ఆపలేదు. నాకు ఆ సమయంలో నా ఆస్తులు మొత్తం పోగొట్టుకున్నాను. నా యావదాస్తిని ఈ ఎమర్జెన్సీ సినిమా సందర్భంగా పోగొట్టుకున్నాను. కొంతమంది నా గురించి నా పని అయిపోయింది, ఇంకా నా చాప్టర్ క్లోజ్ అని చెప్పి, నా పని అయిపోతే బాగుండు అని చెప్పి చాలామంది అనుకున్నారు. అయినా నేను అలాంటి విషయాలకేట్లకి కూడా లొంగిపోను, కృంగిపోను అని చెప్పి మాట్లాడడం జరిగింది. అసలు కంగనా రావత్ మన టాలీవుడ్లో కూడా ఒక చిత్రం నటించడం జరిగింది. అదే ఏక్ నిరంజన్, ప్రభాస్తో నటించినటువంటి మూవీ ఏక్ నిరంజన్. అయితే ఇక్కడ కంగనా రావత్ గురించి అసలు ఎమోషనల్గా ఈ చెప్పడం గురించి ఎందుకు జరిగింది అంటే, ఎమర్జెన్సీ మూవీ మన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి పాత్ర లీడ్ రోల్లో చేయడం జరిగింది. ఆవిడ లుక్ రీసెంట్గా టీజర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ షూటింగ్ పూర్తయిన సందర్భంగా కంగనా రావత్ తన ఎమోషనల్గా ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. అయితే ఇదే కాకుండా బహుభార్యల తత్వం, అలాగే యాసిడ్ దాళ్ళు నివారణకు సంబంధించి కొన్ని చట్టాలు రావాలని చెప్పి రీసెంట్గానే మోడీ గారికి లెటర్ కూడా రాయడం జరిగింది. ఎనీవే, ఎమర్జెన్సీ మూవీ రీసెంట్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది, అలాగే ప్రేక్షకుల ముందుకు ఈ యాసవిలోనే వస్తుందని చెప్పి బాలీవుడ్ వర్గాల నుంచి సందేశం. ఇప్పటికే ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి ఇందిరాగాంధీ రోల్ని క్లియర్ కట్గా ఆవిడ పోషించడం జరిగింది. ఇందిరాగాంధీ టైంలో ఏమేం జరిగినాయి అనేది ఇది ఒక బయోపిక్గానే మనం చెప్పొచ్చు. దీనికి సంబంధించినటువంటి విషయాలు కంగనా రావత్ త్వరలోనే మనకి అనౌన్స్ చేయబోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.